అసలు ఈ దొంగతనం మామూలుగా బయటకు వచ్చేది కాదు. 2017వ సంవత్సరంలో ఎవడైతే ఈ ఫాల్తూ కంపెనీలు, ఈ సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయో, ఒక 10వ 15వ, వీళ్ళందరూ కలిసి జీఎస్టీ వచ్చింది, దాన్ని మాకు ఇన్పుట్ రిటర్న్ ఇవ్వండి అని చెప్పి కాగితాలు పెట్టారు. కాగితాలు పెడితే అప్పుడు జీఎస్టీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, ఏంటి 40 కోట్లు వెనక కట్టమంటున్నారు, అసలు ఏంటి ఇదంతా కథ ఏంటి, కమామిషన్ ఏంటి చెప్పని, పెద్ద డబ్బులు కదా మొత్తం, వచ్చి ఎంక్వైరీ చేసి అప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబుకి వాళ్ళు ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు, అరే బాబు వీడెవడో 40 కోట్లు మాకు జీఎస్టీ కట్టి మళ్ళీ వెనక్కి మనం అడుగుతున్నాడు, వెళ్తే దాంట్లో చూస్తే మొత్తం అంతా అక్కడ లూటీ అది, మీ డబ్బులు ఎత్తేశారా బాబు, వీళ్ళందరూ కలిసి చర్యలు తీసుకోండి అని చెప్పని 2017లో 18లోనో జీఎస్టీ డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడికి గవర్నమెంట్కి ఉత్తరం రాస్తే ఏంటి అయ్యా చంద్రబాబు నాయుడు చేసింది, వెంటనే ఏం చేస్తారు ఏ ప్రభుత్వమైనా టక 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 ఎవడెవడు తింటూ ఉన్నాడో మొత్తం సూట్ కేసు కంపెనీలందరినీ ఎత్తి జైలు వేస్తారు, వెంటనే ఫైల్స్ మాయం చేసేశారు ఈ గంటా సుబ్బారావు వీళ్ళందరూ కలిసి. ఏ ఆ జీఎస్టీ నుంచి ఉత్తరం రాయంగానే చర్యలు తీసుకోండి అంటే, వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటంటే ఫైల్స్ మాయం చేయటం. ఈ పాపం ఎట్టా చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల ఈ పాపం 100 గొడ్లు తిన్నటువంటి రాబంది ఎట్టా కూలిందయ్యా అంటే, జీఎస్టీ రూపంలో ఈ ఫాల్తూ కంపెనీలు దొంగలు ఎవరైతే మీరు పెట్టుకున్నట్టు మీరు తెచ్చుకున్నటువంటి చిల్లర దొంగలే, వాళ్ళు జీఎస్టీ ఇన్పుట్ కోసం రిటర్న్స్ ఫైల్ చేస్తే క్లెయిమ్ కోసం పెడితే ఇన్పుట్కి అక్కడి నుంచి కదిలింది ఇదంతా కూడా. ఆ తీగలాగితే అక్కడి నుంచి ఇక మీ డొంక కదలబోతుంది మొత్తం అంతా కూడా. ఎన్ని స్కామ్లు, ఎన్ని పాపాలు.